మా పిల్లప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు. 2011లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. అలా మా పెళ్లి వరకు అది ప్రస్థానం. ఇంట్లో కొంచెం చెప్పడం, యాక్సెప్ట్ అంటే చెప్పంగానే ఎవరి పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు. వాళ్ళను ఒప్పించాలి, మనం ఏంటో చెప్పాలి, మనం చేసుకోబోయే వ్యక్తి ఏంటో చెప్పాలి. మనం అగ్రి అయినంత, మనం వాళ్ళని చూసినంత పేరెంట్స్ చూడరు కాబట్టి కొంచెం టైం పట్టింది. కానీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేశారు, దగ్గరుండి పెళ్లి కూడా చేశారు. ఓకే, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాకు తెలిసిన సమాచారం ప్రకారం చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సాయిచంద్ గారు, మీలో కూడా ఒక భార్యలో ఒక తల్లిని చూసుకున్నాడు అనేసి కూడా చాలా మంది అంటా ఉంటారు. నిజమే, వాళ్ళ అమ్మ చనిపోయిన ఒక సంవత్సరం మీద ఒక 2-3 నెలల్లో లేదంటే సంవత్సరంన్నర గ్యాప్ లోనే నేను పరిచయం అయ్యాను. నాతోటే కొన్ని వందల సార్లు అన్నాడు, బహుశా దేవుడు మా అమ్మని తీసుకెళ్తూ నిన్ను ఇచ్చాడేమో నాకు ఓకే అని. అంటే ఇది పర్సనలే, బట్ ఇప్పుడు ఆయన లేనందుకు అది అన్ని గుర్తుకొస్తున్నాయి. అంటే ఒక తల్లి, నాకు తెలిసినంత వరకు మాకు అనిపించింది నా లైఫ్లో నేను నా కుటుంబంతో చిన్నతనంలో ఉన్నా ఏం నేర్చుకున్నా అనేది తర్వాత స్కూలు, బుక్స్, ఇల్లు, ఇదే ప్రపంచం. సాయి చందు బాల్యంలో చాలా గాయాలతో ఉన్నాడు, ఇద్దరం కలిసి వ్యవస్థను నేర్చుకున్నాం. ఆయన నేర్చుకున్నాయి, నాకు చెప్పిండు, నేను పాటించేటట్టు చేశాడు, అవి నాకు మంచిగా అనిపించినాయి. వ్యవస్థ ఇలా ఉంటుందా, ఇన్ని ఉంటాయా, ఇన్ని ఎదుర్కోవాలా, ఇన్ని రకాల విషయాలను నేర్చుకోవాలా, ఇలా ఇద్దరం కలిసి జర్నీ చేస్తూ తప్పులను అన్నిటినీ సర్దుబాటు చేసుకుంటూ పోయినాం. అంటే ఒకరం ఒకరికి నేర్పించుకుంటూ. అంటే ఇందులో ఏమైందంటే సాయి చంద్ ఫ్రెండ్ అయిండు, నేను నా సాయి చంద్కి ఫ్రెండ్ అయినా, ఒకరికొకరం అమ్మ రోల్ ప్లే చేసుకున్నాం, ఒకరికొకరం గురువు రోలు, ఒకరికొకరం భార్యాభర్తలు, అలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ మా లైఫ్లో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు తల్లి లేని లోటును భార్యగా మీరు తీర్చగలిగారా ఇన్ని నెలల్లో, ఇన్ని సంవత్సరాలలో? ఖచ్చితంగా. ఏమన్నా అంటుండే నాకు, అంటే మా అంటే తల్లి గురించి చెప్తూ మీ దగ్గర ఎమోషనల్ అయిన సందర్భాలు చాలా? అంటే సాయి చంద్ ఏ రోజైతే నేను పరిచయం అయినో ప్రతి విషయం నాతో షేర్ చేసుకోవడం ఆయనకు ఒక అలవాటులాగా మారిపోయింది. నాకు కూడా, అంటే ఆ ఏజ్లో ఇంకా ఆయనకంటూ ఎవరన్నా క్లోజ్ పర్సన్ ఉన్నారు ఒకరు ఆయన జీవితంలో అంటే అది నేనే. అఫ్కోర్స్ నాకు కూడా, అంటే మనకి నాకు కుటుంబం ఉన్నప్పటికీ ఎక్కువ ప్రయారిటీ ఈయనకిచ్చినట్టే లైఫ్ కొనసాగింది. ఈయనకంటూ కొంచెం డిస్టర్బ్డ్ లైఫ్ కాబట్టి ఆయన కూడా ఏంటంటే ఇంకా రజనే నా ప్రపంచం అన్నట్టు కూడా ఉన్నారు. ఆ విషయంలో చాలా సందర్భాల్లో ఆయన బాల్యం నుంచి ఒక 17 సంవత్సరాల వరకు ఏం జరిగినాయో ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకున్నారు. ప్రతి ప్లేస్కి నన్ను తీసుకెళ్లారు. ఆయన పడ్డ కష్టాన్ని నేను చెప్పారు, ఆయనకు ప్రేమను పంచిన వాళ్ళ గురించి చెప్పారు, ఆ మనుషుల దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్లారు. సాయి చంద్ గారు విద్యార్థి దశ నుంచే, తెలంగాణ నేపథ్యంలో కావచ్చు, విద్యార్థి దశ నుంచే కులం మీద జరుగుతున్న అణచివేత గురించి పాట రూపంలో ఎప్పటికప్పుడు అంబేద్కర్ వాదిగా బయటికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో మీతోటి తను షేర్ చేసుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా, అంటే కుల వివక్షత గురించి కావచ్చు, అంబేద్కర్ విధి విధానాలను ముందుకు తీసుకుపోవడంలో కావచ్చు, ఇటువంటి అంశాలు? ఇప్పుడు షేర్ చేసుకోలేని విషయమే లేనప్పుడు ఇది ఒక్క దాని గురించి షేర్ చేసుకున్నారా? అదొక రజని, మనం రాబోయే రోజుల్లో మన కుల వివక్ష గురించి మనం బయటికి రావాల్సి ఉంటుంది, మనం పోరాడాల్సి ఉంటుంది, మనవంతు గొంతుగా మనం వినిపించాల్సి ఉంటుంది అని ఇటువంటి ఏమన్నా అంటూ ఉంటారు? ఇప్పుడు ఈ రోజు ఏదో సాయి చంద్ కుల వివక్షత గురించి మాట్లాడింది అని కాదు, మా పెళ్ళే దానికి ఆదర్శం, మా ఇద్దరి డెసిషనే దానికి ఆదర్శం. ఒకటి, ఆయన పుట్టుకతోటే అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ రోజు ఏదో కొత్తగా అవమానం ఎదుర్కొన్నాక అంబేద్కర్ ఇజ్ లేకపోతే అంబేద్కర్ వాదాన్ని ఎత్తడం కాదు, ఆయన పుట్టుకల్ని అవమానాలను ఎదుర్కొంటూనే ఎదిగింటూ ప్రతి సందర్భంలోను ప్రతి వ్యవస్థలోను అలా ఎదుర్కొన్న ప్రతిసారి అంబేద్కర్ గారి రచనలు చదవడం, వ్యవస్థలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, దీని మార్పుకు మనం ఏం చెయ్యాలి, అరే అంతంత మహానుభావులు ఇంత చేస్తున్నప్పటికీ ఇంకా ఈ పేరుతోటి మనం ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అంటే వ్యక్తుల్లో మనుషుల్లో వాళ్ళలో ఉన్న టాలెంటో ఇంకొకటో ఇంకొకటి ఎందుకు చూడలేకపోతున్నారు ఈ ముసుగులో? కాబట్టి కులరహిత సమాజం కావాలి, కులాంతర వివాహాలు ఇటువంటిది అనేది ఒక ఎంగేజ్ ఇంకా
ఒక సెవెన్ ఇంకా చిన్న ఏజ్లోనే 17-18 ఆ ఏజ్లోనే ఆయన ఏదైతే ఎదుర్కొన్నాడో ఆ ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం గురించి, అది ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఇట్లా అనేక విషయాల గురించి ఉన్నాయి. దాంట్లో కులం ఉంది, స్త్రీ పురుష సమానత్వం ఉంది, ఆ ప్రాంతీయ వివక్షత గురించి ఉంది, కుల వివక్షత గురించి ఉంది, నిజంగా చెప్పాలంటే వర్ణ వివక్షత గురించి ఉంది. అన్ని వివక్షతల గురించి అన్నిటి పోరాటాల్లో సాయి చేంద్ ఉన్నాడు. అన్నిట్లోనూ ఆయన వంతుగా ఆయన ఏం నేర్చుకున్నాడో అది సమాజానికి చెప్పదానిలో కూడా ముందున్నాడు.